हाय फ्रेंड्स, वेलकम टू अग्रिकल्चर एजुकेशन यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो चूस्तुन्न पंट वच्चेसी मिर्ची पंट लेदा मिर्प पंट। ई वीडियोस द्वारा अयिते मिर्प पंट पंडिंचडानिकि कावाल्सिन पूर्ति इन्फर्मेशन नी टोटल गा स्टेप बै स्टेप मोत्तम मनं पंट नाटिनप्पटि नुंचि पंट मोत्तम पूर्तिगा कंप्लीट अयिन वरकु मनं ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అలాగే పంట దిగుబడి పెంచడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నాం, అలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ సిరీస్లో మీకు అందించబోతుంది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్। ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న మిర్చి పంటను వేసి 20 డేస్ అవుతుంది। ఈ 20 డేస్ కంటే ముందు పంట నాటుకోవడానికి ముందు ఒకటి నుంచి 2 నెలల ముందు భూమిని బాగా దుక్కుదున్నుకొని ఈ 2 నెలల టైము బాగా ఎండ కాల్చాలి ఫ్రెండ్స్। అలాగే పంట నాటుకోవడానికి ఒక 20 రోజుల ముందు ఒక ట్రాక్టర్ ఎరువు చొప్పున ఎకరాకి ఒక ట్రాక్టర్ ఎరువు చొప్పున బాగా భూమిలో వేసుకొని కలయదున్నుకోవాలి। అలా చేసుకోవడం వల్ల మనకి ఈ పంట కావాల్సిన పూర్తి పోషకాహారాలన్నీ మనకి ఈ నేలలో అవైలబుల్ లో ఉంటాయి। సో పంట మనకి బాగా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది। ఇంకా దిగుబడి విషయానికి వచ్చినట్లయితే మిరప పంటలో మంచి దిగుబడి పొందాలంటే మిరప నారు నాటుకోవాల్సిన మంచి సమయం వచ్చేసి జూలై నుంచి ఆగస్టు నెలలో। మనము మిరప నారను గనుక మన పొలాల్లో నాటుకున్నట్లయితే మిరప పంట అధిక దిగుబడి మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్। మిరపనార నాటుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ నారకు నారకు మధ్య ఉండే డిస్టెన్స్ గనుక ఒకసారి చూసినట్లయితే ఆ డిస్టెన్స్ అనేది మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ఒక 20 నుంచి 30 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలాగా మనం నాటుకోవాలి ఫ్రెండ్స్। అట్లా కాకుండా కొంతమంది దగ్గర దగ్గర నాటుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ మొక్క కావాల్సినటువంటి ఈ గాలి గాని వెల్తురు గాని సరిగా అందక పంట దిగుబడి మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది। సో డెఫినెట్గా మనకైతే ఆ డిస్టెన్స్ విషయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నాటుకున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది। సో ఈ పంట సాగు చేయడానికి కావాల్సిన మరింత ఇన్ఫర్మేషన్ని కమింగ్ వీడియోస్లో మీకు అవైలబుల్లో ఉంచుతాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టుపక్కల కానీ లేదంటే ఒక యువ రైతు కానీ చూసినట్లయితే మన దగ్గర చాలా రకాల వరకు ఒకే రకమైన పంటను మనం సాగు చేస్తుంటాం। ఒక్కోసారి మనకి ఒక కొత్త రకమైన పంట సాగు చేయాల్సి వచ్చినప్పుడు వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే చాలా కష్టపడుతుంటాం। అలా కాకుండా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మనం ఆ పంట సాగు చేసినట్లయితే భారీగా నష్టాలు చేసే అవకాశం కానీ ఉంటుంది। అలా కాకుండా ఒక నార్మల్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఒక వ్యక్తి మన వీడియోస్ కనుక చూసినట్లయితే ఆయన ఒక పూర్తి అవగాహన ఆ పంట మీద ఒక పూర్తి అవగాహన ఆ పంటను ఏ టైంలో స్టార్ట్ చేయాలి, ఆ పంటలో వాడే మందులు ఏమిటి, ఆ తెగుళ్ళు వాటిని నివారించే మందులు, ఆ పంట యొక్క లాభాలు నష్టాలు ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఒకే దగ్గర అందించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్। మీకు కనుక మన ఛానల్లో ఉండే వీడియోస్ ఉపయోగపడతాయనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్।